వెల్కమ్ బ్యాక్. ఎస్జెక్స్ నిఫ్టీ 12 పాయింట్ లాభంతో ట్రేడ్ అవుతోంది 5,456 నుంచి. సో కొద్దిగా కాన్షియస్ ట్రెండ్ కనిపిస్తుంది ఓపెనింగ్. బహుశా మనం ఫ్లాట్ టు స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏషియన్ ఇండిసెస్ లో కూడా కొంత మార్నింగ్ మనం గమనించిన లాభాల్లో కొంత తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక కాన్షియస్ ట్రెండ్ ప్రస్తుతం నెలకొంది. నెక్స్ట్ కాలర్ హఫీజ్ వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు. హఫీజ్ గారు చెప్పండి. హఫీజ్ సార్, గ్యాటి అండ్ డిష్మాన్ శర్మ గురించి కొంచెం చెప్పండి సార్. జిఏటి గ్యాటి ఏదండి? గ్యాటి గ్యాటి జిఏటి గ్యాటి డిష్మాన్ శర్మ. ఓకే అండి. గట్టి లాజిస్టిక్స్ లో లీడర్ అండి, లిటరలీ. ఎందుకంటే కంపెనీకి ఆల్ ఓవర్ ఇండియానే స్పేస్ ఉందన్నమాట, కంటైనర్ స్పేస్ అండ్ ఆల్ ఇంక్లూడింగ్ చైనా అండ్ మరీషియస్ లాంటి కంట్రీస్ లో కూడా పెట్టారనమాట, ఆల్రెడీ డిపోస్ అయ్యి. అండ్ లాజిస్టిక్స్ ఎప్పుడైనా ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు లాజిస్టిక్స్ కంపెనీస్ కి బూమ్ పీరియడ్ అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇప్పుడు రివైవల్ ఆఫ్ ఎకానమీ నడుస్తుంది కాబట్టి ఆల్ లాజిస్టిక్స్ కంపెనీస్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. లాస్ట్ 1 మంత్ లో గట్టి షార్ప్ గా పెరగడం కూడా మనం చూసాం కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లోనే కొనాలి, కానీ ఈ కరెంట్లీ హై లెవెల్స్ లో మాత్రం ప్రిఫరబ్లీ అవాయిడ్ చేయండి. బట్ షార్ప్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి గుడ్ బెట్ టు ప్లే ఆన్ లాజిస్టిక్స్ స్పేస్. డిష్మాన్ వచ్చేసేపాటికి క్రామ్స్ లో వన్ ఆఫ్ ది బెటర్ ప్లేయర్స్ అనమాట. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ దివీ సాల్లే నెంబర్ 2 అని కూడా మనం చెప్పొచ్చు క్రామ్స్ సెగ్మెంట్ లో ఫార్మాలోనే అనమాట. రిజల్ట్స్ కూడా చాలా స్టడీగా ఉన్నాయి కాబట్టి కంపెనీ ఏది షార్ప్ డిక్లైన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మీడియం టర్మ్ తోటి బై చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాల్ స్వామి అనంతపూర్ నుంచి లైన్ ఉన్నారు. స్వామి గారు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ మోసర్బీ 73 లో బై చేశాను సార్. ఇప్పుడు వచ్చేసి మోసర్బీ నుంచి ఎగ్జిట్ అయిపోయి అశోక్ లేలాండ్ కానీ లేకపోతే ఐడిబిఐ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం. ఓకే అండి, ఐడియా కరెక్ట్ అంటారా? ఒకటండి, మోసర్బేర్ అయితే ఇప్పుడు కరెంట్ టర్మ్స్ లో మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. ఇంకోటి మీరు మిగతా అశోక్ లైలాండ్ మంచి స్టాక్ ఎంచుకున్నారు, ఐడిబిఐ కూడా మంచి స్టాక్ ఎంచుకున్నారు, కాకపోతే ఏంటంటే ఇది కూడా పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది. డెఫినెట్ గా ఇది కూడా పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అని చెప్పచ్చు. నేను నా ఉద్దేశం ప్రకారం దీన్నే కొంతకాలం ఓపికతో హోల్డ్ చేస్తే ఏదో ఒక రోజు పత్త వస్తుంది, ఇది కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మీకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మూడింటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మూడింటిలో మీ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై చేసి మూడింటిలో కొంత ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ హలో. హలో నమస్తే సార్. నమస్తే అండి. మేము శ్రీధర్ సార్ మదనపల్లి నుంచి మాట్లాడేది. చెప్పండి శ్రీధర్ గారు. సార్ మాది కేశవరామ్ ఇండస్ట్రీస్ 340,000 కొన్నాము. అది కుటుంబరావు గారు చెప్పదు సార్, అది ఎట్లా ఏం వాళ్ళు ఏం ప్రొడక్షన్ చేస్తారు ఏం తెలియదు. దానికోసం ఇది సిమెంట్ కంపెనీ తెలుసు అండి మీకు? సిమెంట్ తెలుసు సార్, ముందు దాల్మియా కూడా కొన్నాము, అది కొంచెం అమ్మేశాము. ఓకే అండి. అది డైవర్సిఫైడ్ కంపెనీ అండి కేశవరం. నాట్ ఓన్లీ సిమెంట్ అండి, సిమెంట్ టెక్స్టైల్స్ టైర్ డివిజన్ కూడా ఉందన్నమాట. బిర్లా టైర్స్ కూడా దీని కిందే ఉంటుంది. అయితే ఒకటి బీకే బిర్లా గ్రూప్ చెందిన కంపెనీ, రీస్ట్రక్చర్ అవుతుంది మొత్తం గ్రూప్ అనమాట. ఎందుకంటే ఏజ్ మూలాన బీకే బిర్లా గారు అటు డాటర్ కినోను ఇటు కుమార్ మంగళం బిర్లాకి కూడా కంపెనీస్ ని రీజిక్ చేయటం మనం చూస్తున్నాం కంటిన్యూస్ గా. స్టాక్ అయితే గుడ్ స్టాక్ బట్ రిజల్ట్స్ మాత్రం బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయండి. నిన్న రిజల్ట్స్ మీరు పేపర్ లో కూడా చూసే ఉంటారు కాబట్టి ఇన్ షార్ట్ టు నియర్ టర్మ్ మాత్రం స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. ఎనీ స్పర్ట్ వచ్చినా ఈ రీస్ట్రక్చరింగ్ ప్లాన్స్ వచ్చినప్పుడే మీకు స్పర్ట్ రావచ్చు. ప్రిఫరబ్లీ దీనికంటే బెటర్ స్టాక్స్ ఇప్పుడు ఉన్నాయండి లార్జ్ క్యాప్స్ లో, దానికి షిఫ్ట్ అవటం బెటర్. ఓకే అండి. లాస్ట్ కాలర్ డాక్టర్ శేషు భద్రాచలం నుంచి లైన్ ఉన్నారు. శేషు గారు గుడ్ మార్నింగ్. వసంత్ గారు గుడ్ మార్నింగ్. శేషు గారు అండ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టూ ఇయర్స్ టైం ఫ్రేమ్ లో ఎన్హెచ్పిసి దాని ట్రిపుల్ ఈపీఎస్ ట్రిపుల్ అయ్యేటట్టుగా కనిపిస్తోందని చాలా మంది అనలిస్ట్ చెప్తున్నారు. అది ప్రజెంట్ రేట్ లో తీసుకుంటే రాబోయే 2 ఏళ్లలో ఒక 100 రూపీస్ ఏమైనా వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? దానికన్నా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఏమైనా బెటర్ అంటారా? అలాగే యూఫ్లెక్స్ రైట్స్ ఇష్యూ ఇస్తున్నారండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయొచ్చా? అది ఫండమెంటల్ ఎలా ఉంది? ఓకే అండి. జేఎస్డబ్ల్యూ రిజల్ట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మీరు చూసే ఉంటారండి, రిజల్ట్ ఫస్ట్ క్వార్టర్ చాలా ఎక్సలెంట్ గా వచ్చిందనమాట. అండ్ అదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుందని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే మర్చెంట్ పవర్ రేట్స్ షార్ప్ గా ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇయర్లీ లోస్ దగ్గర కూడా నడుస్తున్నాయి కాబట్టి కొంచెం రెవెన్యూ అన్సర్టినిటీ ఉన్నా కూడా కంపెనీ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉంది కాబట్టి బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. 170 to 180 లెవెల్స్ రీచ్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. యూఫ్లెక్స్ మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయమంటానండి రైట్స్ లో, ఎందుకంటే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ అనమాట. విత్ ఆపరేషన్స్ ఎక్స్పోర్ట్ ఇది అబ్రాడ్ కూడా ఉన్నాయి కాబట్టి, అండ్ ఫండమెంటలీ వెరీ సౌండ్ కంపెనీ కాబట్టి డెఫినెట్లీ రైట్స్
సబ్స్క్రైబ్ చేయండి. ఎన్హెచ్పిసి కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇప్పుడు ఎఫెండో సెగ్మెంట్ లో కూడా ఇంక్లూడ్ అయింది. ద మూమెంట్ ఎఫెండో సెగ్మెంట్ లో ఇంక్లూడ్ అయిందంటేనే ఇన్స్టిట్యూషన్స్ కి హయ్యర్ ఫ్యాన్సీ ఉంది స్టాక్ అని చెప్పి కూడా మనం అనొచ్చు. అండ్ హైడ్రో పవర్ లో డెఫినెట్లీ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. ఇలా ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయితే మీరు అన్న ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో క్యాష్ ఫ్లో 3 times జంప్ అవడానికి స్కోప్ ఉంది. విత్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లాంగ్ టర్మ్ వ్యూ తోటి మాత్రం గుడ్ బెట్ అవుతుంది. ఓకే అండి. అలాగే కొన్ని ఈమెయిల్ డౌట్స్ విషయానికి వస్తే, మనం గత వారం కూడా ప్రకటించడం జరిగింది, పర్సనల్ ఫైనాన్స్ సంబంధించిన ఏ అంశంపైన మీరు మెయిల్స్ పంపించవచ్చు, నాట్ జస్ట్ ఆన్ స్టాక్స్ అని కూడా మనం ఇవ్వడం జరిగింది. దీనికి స్పందనగా కొన్ని మెయిల్స్ కూడా ఆల్రెడీ రావడం జరిగింది. సతీష్ కాకినాడ నుంచి ఒక మెయిల్ పంపించారు. వాళ్ళ ఫాదర్ త్వరలోనే రిటైర్ కాబోతున్నారట, ఆయనకు 5 lakh rupees వచ్చే అవకాశం ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని అంటున్నారు. సో ఎటువంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయని అడుగుతున్నారు. ముందుగా మీరు, మీకు ఇటువంటి అమౌంట్ వస్తుందని తెలియగానే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ రెడీగా ఉంటారండి యూలిప్ స్కీమ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయించేందుకు? అటువంటి స్కీమ్స్ లోకి మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే అవన్నీ చాలా లాంగ్ టర్మ్ హొరైజన్ తో మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సిన స్కీమ్స్. మీకు ఇమీడియట్ గా మంత్లీ కొంత ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకునే స్కీమ్స్ ఐడియల్ గా ఉంటాయి. క్లియర్ గా కరెక్ట్ గా చెప్పారండి. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దికి రిస్క్ ఎప్టైట్ తగ్గుతుంది అనమాట ఎవరిదైనా. అందుకని చెప్పేసి ఎస్పెషల్లీ ఇప్పుడు రిటైర్మెంట్ అమౌంట్ కాబట్టి డోంట్ గ్యాంబుల్ ఆన్ ఇట్ అనమాట. ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్స్ దేనికైనా కానీ మ్యూచువల్ ఫండ్లో ఆప్ట్ చేయండి. ఎందుకంటే యూ మే గెట్ లోవర్ రిటర్న్స్ ఆఫ్ 12% ఈల్డ్ పర్ యానం కానీ, బట్ ఇట్ ఈస్ ఎ సేఫర్ ఆప్షన్ కన్సిడరింగ్ యువర్ ఏజ్ ఆల్సో అని చెప్పేసి అని అంటాను. డెఫినెట్గా మీరు డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి, బట్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ పీపీఎఫ్ లాంటి స్కీమ్స్. ఎందుకంటే చాలా సేఫ్టీ, హైయెస్ట్ సేఫ్టీ ఉన్న స్కీమ్స్ అయినప్పటికీ రిటర్న్స్ మాత్రం మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ తో కంపేర్ చేస్తే కొంత తక్కువగా ఉంటాయి. మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ లాంటి స్కీమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మెయిల్ ఎస్విఎస్ మధు అడుగుతున్నారు, జియోడెసిక్ ఈజ్ ఇట్ ఏ గుడ్ బెట్ టు క్యాచ్ నౌ అని అడుగుతున్నారు. డెఫినెట్లీ గుడ్ బెట్ అండి. ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఫండమెంటలీ బెటర్ ఐటీ స్టాక్స్ అని చెప్పేసి అని అంటారు అనమాట. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఎట్ దీస్ కరెంట్ లెవెల్స్ ఇట్స్ ఏ గుడ్ బెట్ అండి. సో డెఫినెట్ గా మీరు ఈ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు జియోడెసిక్ స్టాక్ సంబంధించి. సురేష్ కుమార్ ఎంకే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆయన 1220 హోల్డ్ చేస్తున్నారు. ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారు. షార్ట్ టర్మ్ కి అయితే స్టాక్ ని కొంతకాలం హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్ వరకు మాత్రం మార్కెట్ కొంచెం స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. ఇది కొంత పెరగడానికి కూడా అవకాశం ఉంది. అలాగే చంద్రశేఖర్ గుంటూరు నుంచి మెయిల్ పంపించారు. ఇంతకుముందు మీరే ఎనలిస్ట్ అయితే TV5 money.com లో ఉన్న ఫీచర్ కు ఆయన కంట్రిబ్యూట్ చేశారు. సో నేను బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు అని అడుగుతున్నా. తప్పకుండా మీరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి, వచ్చారు కాబట్టి పార్టిసిపేట్ చేయొచ్చండి. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మీరు తప్పకుండా మా స్టూడియోకి రండి. జూబ్లీ హిల్స్ లో ఉంది, రోడ్ నెంబర్ 76 జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ లో. ఎవరిని అడిగినా కూడా మీకు అడ్రస్ ఈజీగానే తెలుస్తుంది. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మీరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. దుర్గారాణి తుమ్మల అడుగుతున్నారు, ఏషియన్ సౌత్ ఏషియన్ పెట్రో 18 rupees లో తీసుకున్నారు, ఎందుకు ట్రేడ్ కావట్లేదు అని అడుగుతున్నారు. కంపెనీ మర్జ్ అయిపోయిందండి. దునిసరి టీ అని ఏదైతే కంపెనీ ఉందో ప్రమోటర్స్ ది, దాంతో మర్జ్ అయిపోయి ఇప్పుడు దునిసరి టీ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కింద ఫామ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ రేషియో కూడా ఆల్రెడీ ఇచ్చారు, డీలిస్ట్ అయిపోయి దునిసరి ట్రీ ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ తిరిగి ట్రేడ్ అవటం కూడా మొదలైంది 4 days back. ఐ థింక్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 155-156. ఎప్పుడైనా ఇలాంటి కార్పొరేట్ న్యూస్ ఫ్లో మీరు రెగ్యులర్ గా బీఎస్సీ కానీ ఎన్ఎస్సీ కానీ వెబ్సైట్స్కి వెళ్ళి చూసుకోవాలండి. ఎందుకంటే ఇట్లా సడన్ గా ట్రేడ్ అవ్వట్లేదు అంటే ఊరికినే ఉండదు అనమాట అట్లా ట్రేడింగ్ అవ్వకుండా అనేది, అన్లెస్ దేర్ ఇస్ సమ్ కార్పొరేట్ యాక్షన్. ఎస్ కుమార్ ఈ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ప్రసాద్ వివి